జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలోని 1 నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. తునిలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ ఏలూరు బాలు సుధారాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యకు వైద్యానికి అనేకమైన పథకాలు రూపంలో ఖర్చు పెడుతుందని, పిల్లల ఆరోగ్యరీత్యా ఆలోచించి సంపూర్ణ సమీకృత ఆహారం అందాలి అనే ఉద్దేశంతో ఈ పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారిణి పి గీతాదేవి, నోకరత్నం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పాఠశాల విద్యార్థులకి ఎంబీ గారు మిగతా టీచర్స్ అందరూ వచ్చారు. పాఠశాల విద్యార్థులకి కందిపప్పు ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా స్కూల్ సెలవు టైంలో బియ్యం, గుడ్లు, చిక్కీ ఇచ్చేవారు. కానీ ఈ లాక్డౌన్ టైంలో పిల్లలు ఎవరూ స్కూల్కి వెళ్ళకపోవడం వల్ల, ఇడ్డే మిల్ లేకపోవడం వల్ల మన జగనన్న ఒక అడుగు ముందుకేసి పిల్లలు ఎవరో కూడా పోషక విలువలు తినే ఆహారం తినాలని ఆయన ఆలోచించి కందిపప్పు కూడా యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ముఖ్యమంత్రి, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే మనం దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన జగనన్న బిడ్డ పుట్టకముందే ఆలోచిస్తూ, అలాగే చదువుకున్న పిల్లలకు కూడా ఎంతో పోషకాలు ఉండాలని వారి కోసం ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి అందరూ కూడా పిల్లలందరూ ఆయనకు రుణపడి ఉంటారు. అలాగే మన దాడిశెట్టి రాజా గారు కూడా పిల్లలు ఎవరు ఇబ్బంది పడకుండా సకాలంలో అన్ని వస్తువులు అంగన్వాడీ పరంగా అయితేనే, స్కూల్ పరంగా అయితేనే తల్లులకి పిల్లలకి అందాలని ఆయన అందరినీ మోటర్ చేస్తున్నారు. అందుకంటూ వీళ్ళకి మన జగనన్నకి, దాడిశెట్టి రాజా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ